లోక్సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తయింది. 15 మంది సభ్యులతో 18వ లోక్సభ ప్రజాపద్దుల కమిటీ ఏర్పడింది. లోక్సభలో ప్రతిపక్ష నేత చైర్మన్గా ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు జరిగింది. 15 మందిలో 3 తెలుగువారికి అవకాశం కల్పించారు. కొత్త లోక్సభ కొలువు తీరిన తర్వాత ఎన్నిక ద్వారా ప్రజాపద్దుల కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది లోక్సభ సభ్యులు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో 4 సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2025 ఏప్రిల్ 30తో సభ్యుల కాల పరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. లోక్సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తయింది. 15 మంది సభ్యులతో 18వ లోక్సభ ప్రజాపద్దుల కమిటీ ఏర్పడింది. లోక్సభలో ప్రతిపక్ష నేత చైర్మన్గా ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు జరిగింది. 15 మందిలో 3 తెలుగువారికి అవకాశం కల్పించారు. కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత ఎన్నిక ద్వారా ప్రజాపద్దుల కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది లోక్సభ సభ్యులు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో 4 సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2025 ఏప్రిల్ 30తో సభ్యుల కాల పరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న,